బొమ్మలవు అంట మనమంతా తోలు బొమ్మలవు అంట. కనపడని చెయ్యేదో ఆడిస్తున్నా ఆట బొమ్మల వంట, వినపడని పాటకి చిన్నాడేస్తున్నా తోలు బొమ్మల వంట. ఆయన స్టెప్పులకి ఆయనకాయనే సాటి, ఆయన హ్యూమర్కి ఆయనకాయనే సాటి. కొన్ని సంవత్సరాలు వెండితెర నుంచి గ్యాప్ తీసుకుంటే వెండితెర ఎప్పుడు నా ముద్దు బిడ్డ వచ్చేస్తాడు అని ఎదురు చూసింది. ఖైదీ నంబర్ 150తో రికార్డు సృష్టించి ఇప్పుడు సైరా నరసింహారెడ్డి అంటూ మన ముందు రాబోతున్న మెగాస్టార్ చిరంజీవి గారికి సాదర స్వాగతం. కొంతమంది కారణ జన్మలు ఉంటారు, మన మెగాస్టార్ చిరంజీవి గారు కారణ జన్మలు. ఆయన నటించిన తర్వాత వెండితెర బంగారు తెరగా మారిపోయింది. ఆ బంగారు బిడ్డను చూసి మురిసిపోయింది. ఊర్లకి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్నో సినిమాలని చేశారు, వాటన్నిటినీ మనం ఎంజాయ్ చేశాము. ఈరోజు చరణ్ కూడా అదే బాటలో నడుస్తూ రంగస్థలం అనే పల్లెటూరుని మన ముందు ఆవిష్కరించబోతున్నారు. ఈ తరుణంలో మీ అందరికీ తెలుసు లక్ష్మీ సాంగ్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో. ఆ సాంగ్ రిలీజ్ అయిన రోజు నుంచి ఇప్పటి వరకు వినే కొద్దీ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది, అనిపిస్తుందే తప్ప ఏ ఒక్కసారి కూడా బోరు కొడుతుంది అనిపించడం లేదు. ఆ అందమైన పాటని మేము డెడికేట్ చేస్తున్నాము మన మధ్యన లేని ఈ మధ్యకాలంలో. వి ఆల్ మిస్ హర్, వి లాస్ట్ హర్ అట్ అ వెరీ యంగ్ ఏజ్, మన శ్రీదేవి గారు.